హలో గాయ్స్, టుడే లాగ్ వచ్చి ఏంటంటే మనైతే టమోటా పిక్కలు పెడుతున్నాం అనమాట. సో అందుకనేసి ముందుగా ఉన్న మన దగ్గర ఉన్న ఒక మార్కెట్కి అయితే, వెజిటేబుల్ మార్కెట్కి అయితే వచ్చాము. సో ఇక్కడికి వచ్చేసి 1.5 kg టమోటా తీసుకున్నాం అనమాట. ఇది అంగూర్ ద్రాక్ష అంటారు. ఇవి బనానా వచ్చేసి కేజీ లెక్క నమ్ముతారు ఇక్కడ. సో మొత్తానికి అయితే మనమైతే వెజిటేబుల్కి అయితే వచ్చాం అన్నమాట. గాయస్, మనైతే టమాటా ఊరకాయ పెడుతున్నాం అని చెప్పాం కదా. సో కిలో టమాటాలు తీసుకున్నాము, వాటిని నీట్గా వాష్ చేసి నెక్స్ట్ వచ్చేసి తుడవాలన్నమాట. తుడిసిన తర్వాత ఈ విధంగా కట్ చేయాలి. మనైతే ఇది మెంతులు పొడి, మొట్టేది మీద ఆవాల పొడి రెండు మిక్స్ చేసి. గాయస్, ఇది వచ్చేసి మెంతులు పొడి, ఆవాల పొడి అన్నమాట. ఇది తెల్లని కల్లుప్పు, ఇది వచ్చేసి వెల్లుల్లిపాయ, తెల్ల వెల్లుల్లిపాయ. సో ఇవన్నీ తీసుకొచ్చేసి కిలో టమాటా వచ్చేసి ఇందులో వేసాం అనమాట. కట్ చేసి అంటే ఆయిల్ ఏమి వేయకుండా. సో మామూలుగా టమాటాలు ఉండే నీరు అంతా పోయే వరకు దాన్ని ఈ విధంగా వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అందులోనే ఒక 100 grams చింతపండు వేసుకోవాలి. నీళ్ళలో నీట్గా వాష్ చేసిన కరివేపాకు అనమాట. సో దీన్ని ఆరబెట్టుకోవాలి అట్లా పలసగా. మనైతే వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా అయితే వేయించుకున్న తర్వాత ఒక 20 minutes అనేది ఇలా చల్లారి పెట్టుకోవాలన్నమాట ఫ్యాన్ కింద. సో ఈ మొత్తం చల్లారిపోయిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. గాయస్, దీంట్లో వచ్చేసి తగినంత ఆయిల్, ఒక 6 ఎండుమిర్చి, తగినంత తెల్లగడ్డ, ఆవాలు, జీలకర్ర వేసేసాను అన్నమాట. సో ఫైనల్ ఒక తిరుమల వేసినాక ఈ విధంగా అయితే వచ్చింది.